మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇగో శ్రీ చైతన్య, సిఓ స్కూల్స్ ఓ బోగస్. 6వ తరగతి నుండి 9వ తరగతి అనే సిఓ గ్రేడ్ కాన్సెప్ట్తో మోసాలు. 2024-25 సంవత్సరానికి గాను అనుమతులు లేకుండా అడ్మిషన్స్, ప్రభుత్వ అనుమతులు లేని చైతన్య సిఓ విద్యాసంస్థలు, గ్రేటర్ హైదరాబాద్లో చైతన్య విద్యాసంస్థల నయా దందా, తల్లిదండ్రుల పాఠశాలలో విద్యార్థులను చేర్పించొద్దు. ఆ ఇక నారాయణ శ్రీ చైతన్య 1, 2, 3 అనగానే ఇక వాయిస్కి మెస్మరైజ్ అయిపోయి ఇక ఆ స్కూల్స్ తప్ప మన దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో అసలు ఎక్కడా స్కూల్స్ లేవని చెప్పి, ఎక్కడ ఇంటర్ కాలేజెస్ లేవని చెప్పి, ఎక్కడ స్కూల్స్ లేవని చెప్పి ఇక పిల్లల్ని తీసుకెళ్ళి ఆ జైలు వేస్తారు. ఎందుకు జైలు అంటే బిల్డింగ్లు. ఈ రోజున స్కూల్ మరి పర్మిషన్స్ ఎట్లిస్తారో డీఓలు నాకు తెలియదు. స్కూలులో ఖచ్చితంగా మినిమం గ్రౌండ్ అని ఉండాలి. ఇప్పుడు ఏ స్కూళ్ళలో గ్రౌండ్ ఉంటుందండి? రోడ్డుకు మధ్యలో ట్రాఫిక్ జామ్ల మధ్యలో, ముఖ్యంగా చూడండి ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో మీరు చూస్తే కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ మధ్యలో ఉంటాయండి. ఆ క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో పిల్లలు బంధింపబడతారు దాంట్లో. సో చదువు 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 అని చెప్పి రుద్దిందే రుద్ది మరి కాన్సెప్ట్ చెప్పరు, సబ్జెక్ట్ చెప్పరు, బట్టిఫై చేయించి ఆల్ ఇన్ వన్ తెప్పించి చదివించి అలా పాస్ చేయించే బాపత్ స్కూళ్ళల్లో మీరు వయసు చదివిస్తున్నారు పిల్లల్ని అంటే అర్థం చేసుకోండి. సో అడ్వర్టైజ్మెంట్స్కి మెస్మరైజ్ అయిపోయి మీరు నారాయణ శ్రీ చైతన్య ఏ శ్రీ గాయత్రి అనగానే మీరు పోయినరు అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. పిల్లలు ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే విద్యను అభ్యసించాలి. సో కూల్ అట్మాస్ఫియర్, ప్లజెంట్ అట్మాస్ఫియర్ అనేది పిల్లలకు ఉండాలి. అట్లనే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఆడాలి, పాడాలి, గెంతాలి, చదవాలి. సో ఇవన్నీ చేయాలి, కానీ అటువంటి స్కూల్స్కి మనం బంపం. సో ఇక్కడ అందుకే వీళ్ళు పేరెంట్స్ని అడ్డు పెట్టుకొని పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్న ఇటువంటి వాళ్ళు ఇక్కడ కాదు ఉండేది, జైలు ఉండాలి. సో ఇక ఆలోచించండి మళ్ళీ అడ్మిషన్స్ తీసుకునే ముందులో.